యువతిపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సంఘటన మంగళవారం జరిగింది. దర్శి డిఎస్పీ విష్ణువర్ధన్ రెడ్డి కథనం ప్రకారం దర్శి మండలం బోట్లపాలెం గ్రామానికి చెందిన జక్కుల అనురాధ కుమారుడు, అదే గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి కుమార్తెను ప్రేమ వివాహం చేసుకుని కనిపించకుండా ఎటో పోవడం జరిగింది. ఆ సంఘటనను దృష్టిలో పెంచుకొని అనురాధ కుమార్తె మౌనిక 28 సంవత్సరాల వయసు సోమవారం అర్ధరాత్రి తాగునీటి కొలాయి వద్ద నీరు పట్టుకొనిచుండగా అదే గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి ఆయన భార్య పుల్లమ్మ ఇరువురు కత్తులను వెంట తీసుకొచ్చి అనురాధపై దాడి చేయపోగా ఆమె తప్పించుకోవడం జరిగింది. వెంటనే బ్రహ్మారెడ్డి ఆయన భార్య పుల్లమ్మ ఇంటి వద్దనున్న మౌనికను బలవంతంగా పట్టుకొని బ్రహ్మారెడ్డి వారి ఇంటి వద్దకు లాక్కుపోయి ఇంట్లో కట్టేసి గొడ్డలితో దాడి చేశారని, అంతటితో ఆగక పెట్రోల్ పోసి హత్యా ప్రయత్నం చేయబోయారని వెంటనే 100 నెంబర్కు ఫోన్ చేయగా స్పందించిన దర్శి ఎస్ఐ డి రామకృష్ణ అనురాధను మౌనికను వాళ్ళిద్దరిని జీబులో దర్శి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించడం జరిగిందన్నారు. బ్రహ్మారెడ్డిని పుల్లమ్మను ఇరువురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని విలేకరుల సమావేశంలో డిఎస్పి తెలిపారు. ఈరోజు 15 ఆగస్టున ఒకటిన్నర టైంలో మా ఎస్ఐ గారికి ఒక 100 కాల్ వచ్చింది. 100 కాల్లో నేను బట్ట పాలించిన పుల్లమ్మ అనే ఆమె ఆవిడ కూతురుని అక్కడ బ్రహ్మారెడ్డి వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర బంధించి ఆ అమ్మాయిని చంపబోతున్నారు, మీరు వచ్చి రక్షించుకుందని మా ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇది వచ్చింది. 100 కాల్ ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి ఈ విషయం మా ఎస్పీ గారికి కూడా తెలియజేశాం. ఇమీడియట్గా తర్వాత మా ఎస్ఐ గారు రష్ అయ్యి ఆ అమ్మాయిని సేవ్ చేశారు. సేవ్ చేసి ఆ క్రమంలో ఇక్కడ అంటే అక్కడ చాలా ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయిని తాళ్ళతో కట్టేయటం, తర్వాత కత్తులతో బెదిరించడం, ప్లస్ గొడ్డలతో చేయిపోవటం అంటే నరకపోవటం ఇవన్నీ చేశాడు. పెట్రోల్ కూడా పోసాడు. మా సిబ్బంది ఇమీడియట్లీ రష్ అయ్యి వాళ్ళని సేవ్ చేశారు. సేవ్ చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు.